హాయ్ ఎవ్రీవన్ అండి, కేబీకేస్ ఎడ్యుకేషన్ టాపిక్స్ ఈ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం ఒక నంబర్ గురించి చెప్పుకుందాం. ఆ నంబర్ 108. 108 అనగానే మనకి గుర్తొచ్చేది అంబులెన్స్ నంబర్. కుయి కుయి అంటూ మన సౌండ్ వచ్చేస్తుంది, ఆ అంబులెన్స్ నంబర్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇంకా ఈ 108 నంబరు హిందువులకి ఎంతో పవిత్రమైన సంఖ్య. కేవలం హిందువులకే కాదు, బౌద్ధులకి జైనులకి కూడా చాలా పవిత్రమైన సంఖ్య. అలాగే 108కి విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. కేవలం ఒక దాంట్లో కాదు, మ్యాథమెటిక్స్, సైన్స్ అంటే ఆస్ట్రోనామీ, ఆస్ట్రాలజీ అందులో కూడా చూద్దాం. అలాగే మన కొంచెం సహజంగా మన సమాజంలో కొన్ని అక్కడక్కడ మనం 108 గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, ఆ ఆసక్తికరమైన విషయాలను కూడా మనం చర్చించుకుందాం. సో లెట్స్ కమ్ టు ద టాపిక్ అబౌట్ టోటల్లీ 108. సో ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్లో చూద్దాం. మ్యాథమెటిక్స్లో 108లో ఉన్న డిజిట్స్ ఏంటి? 108. 1³ ఈజ్ ఈక్వల్ టు 1, 0³ ఈజ్ ఈక్వల్ టు 0, 2³ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే 108 ఈ మూడు క్యూబిక్ నంబర్సే. క్యూబిక్ నంబర్స్ ఉన్న ద స్మాలెస్ట్ 3-డిజిట్ నంబర్ ఈజ్ 108. 108 ఈజ్ హైపర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. హైపర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే, సో జనరల్లీ మనకు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 × 2 × 1 కదా. మరి హైపర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ ఉంటే ఆ నంబర్కి అదే పవర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకో, 3³, 2 × 2² 1 × 1⁴, 4 × 4⁴ అలా రావాలి. సో హైపర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 108 అవుతుంది అని చెప్పాను. అంటే సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. 3 × 2 × 1లో 3³ × 2² × 1⁴ ఈజ్ ఈక్వల్ టు నీకు 108 అవుతుంది. సో దట్స్ వై ద హైపర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈజ్ 108. ఒకసారి 108 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 108 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 108, 2 × 54, 3 × 36, 4 × 27, 5తో డివైడ్ అవ్వదు, నెక్స్ట్ 6 × 18, 7తో డివైడ్ అవ్వదు, 8తో డివైడ్ అవ్వదు, అండ్ 9 × 12. సో టోటల్గా మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 4, 6, 9, 12, 18, 27, 54, 108. మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ అన్నిట్లోనూ 0 నుంచి 9 వరకు అన్ని డిజిట్స్ ఉన్నాయి ఆ ఫ్యాక్టర్స్లో. సో ద స్మాలెస్ట్ నంబర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ విత్ ఆల్ ద డిజిట్స్ ఈజ్ 108. 2⁸ ఈజ్ ఈక్వల్ టు 3 × 4 5 1 8 55 3 6 55 3 6 5 8 4 2 6 7 2 6 7 8 3 1 5 6 0 2 0 5 7 6 2 5 6 అవుతుంది. ఈ నంబర్ మొత్తం చూస్తే ఈ నంబర్లో 0 నుంచి 8 వరకే అన్ని డిజిట్స్ ఉన్నాయి. 2⁸ ఈజ్ ద లాస్ట్ నంబర్ హ్యావింగ్ ద డిజిట్స్ 0 to 8, ఆల్ ద డిజిట్స్ 0 to 8. మళ్ళీ 2⁹లోనే మీకు 9 అనే డిజిట్ వస్తుంది. 108 అనే నంబర్ తీసుకుంటే 108ని స్క్వేర్ ఆఫ్ ఏ 1 నంబర్ ప్లస్ క్యూబ్ ఆఫ్ ద అనదర్ నంబర్, అలా రెండు రకాలుగా రాయొచ్చు. అలా రాయగలిగే అతి చిన్న స్మాలెస్ట్ నంబర్, అతి చిన్న నంబర్ 108. సో 108ని అలా ఎలా రాయగలుగుతామంటే 2³ + 10² అలాగే 3³ + 9² అలా రాయొచ్చు. సో అండ్ నెక్స్ట్ 108 అనేది 107కి 109కి మధ్యలో ఉన్న నంబర్. 107, 109 అనేవి రెండు ట్విన్ ట్రెన్స్ మధ్య ఉన్న నంబరే 108. సో ఇప్పుడు 108, 107 ఈ రెండింటిని కలిపేస్తే ఒక నంబర్ అయింది 108, 107. ఈ నంబరు అలాగే 108, 109 ఈ నంబరు, ఈ రెండు నంబర్స్ కూడా ప్రైమ్ నంబర్స్. అండ్ 108 స్క్వేర్ తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు 11664, దట్ ఈజ్ ఈక్వల్ టు 11664. దాన్ని మనం 1 + 16 + 64 అని రాసామనుకోండి, దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 108. సారీ, దట్ ఈస్ ఈక్వల్ టు 81, దట్ ఈజ్ ఈక్వల్ టు 9² అండ్ నెక్స్ట్ వన్
దాన్ని అలాగే 11 + 6 + 64 అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు దట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 81, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 square. అండ్ నెక్స్ట్ 11 6 6 4, ఇక్కడ కూడా 11 + 66 + 4 తీసుకున్నప్పుడు అది కూడా 81. సో దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 9 square. సో అండ్ నెక్స్ట్ 129 square తీసుకున్నాం అనుకో, 16641, 204 square తీసుకుంటే 41616. ఈ 108 square 204 square 129 square అన్ని సేమ్ డిజిట్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ పాలిండ్రమ్ నంబర్స్ అండి. పాలిండ్రమ్ నంబర్స్ అంటే 11, 22, 33, 44, 55, 66, 77, 78, 99, 101, 121, 131, 232, 334, 414. అంటే ఇవన్నీ ఏంటంటే ఎటు తిప్పినా సరే సేమ్గా ఉంటాయి. 414ని తిరగ తిప్పండి, మళ్ళీ అది 414. 11 తిరగ తిప్పితే 11 కదండి, 22 తిరగ తిప్పితే 22. 1001 ఉందనుకోండి, దాన్ని తిరగ తిప్పండి 1001 అవుద్ది. సో 1 నుంచి 1000 మధ్యలో ఎన్ని ప్యాలిండ్రమ్ నంబర్స్ ఉంటాయంటే ఇలాంటివి 108 ప్యాలిండ్రమ్ నంబర్స్, ఎగ్జాక్ట్లీ 108 ప్యాలిండ్రమ్ నంబర్స్ ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ 6 డిస్టింక్ట్ ప్రైమ్స్ ఈస్ 108. అంటే 6 డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్, 6 వేరు వేరు ప్రైమ్ నంబర్ని యాడ్ చేసి రాయగలిగే అతి చిన్న ప్రైమ్ నంబర్, అతి చిన్న నంబర్ 108 ప్రైమ్ నంబర్ కాదు, 6 వేరు వేరు ప్రైమ్ నంబర్ని యాడ్ చేస్తే వచ్చే అతి చిన్న నంబరు 108. అవి ఏంటంటే 5 + 7 + 11 + 19 + 29 + 37, దట్ ఈస్ ఈక్వల్ టు 108. మళ్ళీ కొన్ని వేరే నంబర్లు రావచ్చు, కానీ అది 108 కన్నా పెద్ద నంబర్ అవుద్ది ఏది వచ్చినా సరే. సో అండ్ నెక్స్ట్ వన్ 108 ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ 3 + 6 + 9 + 12 + 15 + 18 + 21 + 24. ఇక్కడ చూడండి, నేను చెప్పిన దాంట్లో 3, 6, 9, 12, 15, 18, 21, 24 ఉన్నాయి. ఈ మొత్తం చూడండి, మొత్తం ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. 3 1s, 3 2s, 3 3s, 3 4s, 3 5s, 3 6s, 3 7s, 3 8s, 24. సో ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇవి. సో నెక్స్ట్ 108ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, 6² + 6² + 6² సో దీన్నే మనం ఇంకో రకంగా చెప్తారు, ఎపోకాలిప్టిక్ నంబర్ ఆఫ్ బీస్ట్ 666. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎపోకాలిప్టిక్ నంబర్ ఆఫ్ బీస్ట్ 333 అని అనుకో, దాన్ని 3² + 3² + 3² అంటాం. సో 108 వచ్చేసి ఎపోకాలిప్టిక్ నంబర్ ఆఫ్ ద బీస్ట్ 666. అలా అన్నప్పుడు దాన్ని 6² + 6² + 6² అంటాం, దట్ ఈస్ ఈక్వల్ టు 108. రెగ్యులర్ పెంటాగాన్ యొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం, ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లోని రేడియస్ 1 సెంటీమీటర్గా తీసుకున్నాం. రేడియస్ 1 సెంటీమీటర్గా తీసుకొని ఆ రెండు రేడియస్ల మధ్య యాంగిల్ 108 డిగ్రీస్గా పెట్టండి. అండ్ దట్ మీన్స్ యాంగిల్ అట్ ద సెక్టార్ ఈజ్ 108 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు అక్కడ పాయింట్స్ పెట్టుకోండి, సెంటర్ని సి తోటి, మిగిలిన రెండు ఏబి అని రిప్రజెంట్ చేయండి, మిగిలిన రెండు పాయింట్స్ అండ్ మిగిలిన రెండు ఎండ్ పాయింట్స్ని ఏబితో రిప్రజెంట్ చేస్తే మీకు అప్పుడు ఏబి వాల్యూ ఎంత అవుతుందంటే 1.618 అవుతుంది. అప్పుడు మీరు ఏసీ ఈజ్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 1:1.1618, ఆర్ బీసీ ఈజ్ టు ఏబి ఈజ్ ఆల్సో 1:1.618. 1:1.618 అనేది గోల్డెన్ రేషియో అని చెప్తారమ్మా, గోల్డెన్ రేషియో అని చెప్తారు. ఇది మన హ్యూమన్ బాడీ యొక్క రేషియో కూడా గోల్డెన్ రేషియో అంటారు. అలాగే తాజ్మహల్ మాన్యుమెంట్స్, తాజ్మహల్ అలాంటి కొన్ని మాన్యుమెంట్స్లో కూడా గోల్డెన్ రేషియోతో కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. కన్స్ట్రక్ట్ చేశారని చెప్పడం కాదు, నిజంగా కన్స్ట్రక్ట్ చేశారు. మనకి టోటల్గా 108 హెప్టోమినోస్ ఉన్నాయి. హెప్టోమినోస్ అంటే స్క్వేర్స్ ఉంటాయి కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉండే స్క్వేర్స్. ఆ స్క్వేర్స్ ఒకదానికొకటి 7 కనెక్ట్ అయ్యి ఫామ్ అయ్యే ఫిగర్స్ని హెప్టోమినోస్ అంటారు.
ఏడు స్క్వేర్స్ కనెక్ట్ అయ్యి ఫామ్ అయ్యే వాటిని హెప్టోమినోస్ అంటారు. అలాంటి హెప్టోమినోస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మొత్తం కలిపి 108 ఉంటాయి. ఒకసారి ఆ ఇమేజ్ చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ డిజిటల్ రూట్ అంటే ఏంటో ముందు ఒకసారి తెలుసుకోండి. డిజిటల్ రూట్ తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి 108కి సంబంధించిన ఒక చిన్న పాయింట్ ఒకటి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123 అనే నెంబర్ ఉందనుకోండి, 1+2+3=6. డిజిటల్ రూట్ ఆఫ్ 123 6 అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 199 ఉందనుకోండి, 199 అనుకోండి, 1+9+9, 1+9 10, 10+9 19. ఇప్పుడు 19 అనేది మళ్ళీ 2-digit నెంబర్, ఈ 19 మళ్ళీ 1+9 చేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు 10. 10 మళ్ళీ 2-digit నెంబరే, 10 1+0 చేయండి, దట్ విల్ బి ఈక్వల్ టు 1. సో ఫైనల్లీ డిజిటల్ రూట్ ఫర్ 199 ఈస్ 1 అనమాట. అలా ఫామ్ అయ్యే వాటినే డిజిటల్ రూట్స్ అని అంటారు. సో ఈ డిజిటల్ రూట్స్ ఫిబొనాకి సిరీస్లో ఫామ్ అయ్యే నంబర్స్ యొక్క డిజిటల్ రూట్స్ని యాడ్ చేస్తే మనకి 108 అనేది ఫామ్ అవుతుంది. అంటే ఐ మీన్ 24 నంబర్స్ అనేవి యాడ్ చేయాలి. 24 నంబర్స్ ఇన్ ఫిబొనాకి సిరీస్ యాడ్ చేసినప్పుడు మనకి 108 అనేది ఫామ్ అవుతుంది. సో అది 0 నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం 0, నెక్స్ట్ నెంబర్ ఏంటి 1, 0+1 1. సో నెక్స్ట్ మళ్ళీ ఫిబొనాకి సిరీస్లో జనరల్గా ఏంటంటే ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే తర్వాత ఆ నెంబర్ వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ టర్మ్ పక్కన పెట్టేసి దాని తర్వాత సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మళ్ళీ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మళ్ళీ ఇంకో నెంబర్ వచ్చింది. ఆ విధంగా దాని కంటిన్యూషన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా మీకు మనకి ఒక ఫిబొనాకి సిరీస్ ఫామ్ అవుతుంది. చూడండి, 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, 144, 233, 377, 610, 987, 1597, 2584, 417, 687, 601, 467, 111, 283, 587. అంటే ఈ నెంబర్స్ అన్నీ ఎలా వచ్చినాయి, 0 ఫస్ట్ 0 1 ఉంది సరే, 0+1 చేస్తే 1, మళ్ళీ 1+1 చేస్తే 2, మళ్ళీ 1+2 చేస్తే 3, నెక్స్ట్ 2+3 చేస్తే 5, 3+5 చేస్తే 8, నెక్స్ట్ 5+8 13, నెక్స్ట్ 8+13 21, 13+21 34, 21+13 55. అలా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఫైనల్గా 10946+177111 యాడ్ చేస్తే యూ విల్ గెట్ 28657. సో ఇవన్నీ ఫిబొనాకి సిరీస్లో వచ్చిన నంబర్స్, వీటి యొక్క డిజిటల్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిజిటల్ రూట్ చూసుకోండి, స్టార్టింగ్లో మనకి సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, 0, 1, 1, 2, 3, 5, 8 వరకు ఓకే. నెక్స్ట్ 13 తీసుకున్నాం అనుకో, ఆ 13 1+3=4 అనమాట, 1+3=4. నెక్స్ట్ 21 తీసుకున్నాం అనుకో, 2+1 3. నెక్స్ట్ 34 తీసుకుంటే 3+4 7. నెక్స్ట్ 55 5+5 10, 10ని మళ్ళీ 1+0=1 అవుద్ది. సో ఇలా కంటిన్యూషన్ ప్రాసెస్లో రాసుకుంటూ పోతే 23 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ 108. 23 డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 108 అనేది ఫామ్ అవుతుంది. ఇందా 24 అన్నాను, సారీ రాంగ్, అది టోటల్గా 23 డిజిట్స్ని అలా యాడ్ చేసుకుంటూ పోతుంటే 108 అనేది వస్తుంది. కానీ చూడండి, 0 అక్కడ ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయండి, యూ విల్ గెట్ 108. అవి డిస్ప్లే చేస్తాను, అవన్నీ మీకు యాడ్ చేస్తే 108 వస్తుంది. నెక్స్ట్ మీకు ట్రిగ్నామెట్రీలో ఒక చిన్నది ఒకటి ఉంది, 2 sin 108/2 = 1.618 అవుతుందండి. 2 sin 108/2 అంటే 54, 108/2 ఉండదు, 2 sin 54 = 1.618. ఎందుకు 1.618 అని చెప్పానంటే 1.618 అనేది గోల్డెన్ రేషియోకి, గోల్డెన్ రేషియోని కోసం చెప్పే నెంబర్. సో దట్స్ వై యాక్చువల్లీ ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోతుంది, అందుకని మ్యాథమెటిక్స్ పార్ట్ 1గా ఉంచేస్తున్నాను. రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన విషయాలన్నీ ఉన్నాయి సైన్స్లోను, ఆస్ట్రానమీలోను, ఆస్ట్రాలజీలోను, అలాగే కొన్ని సహజంగా మనం వాడుకునేటప్పుడు 108 ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము ఇలాంటి విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, అది పార్ట్ 2లో పెడతాను. సో ఇప్పటికే ఇది 14 మినిట్స్ నియర్లీ 15 మినిట్స్ వీడియో అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో అది కూడా కలిపితే 15 మినిట్స్ 15 మినిట్స్ 30 మినిట్స్ వీడియో అవుతుంది, నేను ఇంకోటి అప్లోడ్ చేయడానికి మళ్ళీ లేట్ అవుద్ది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఈ 15 మినిట్స్ వీడియోని అప్లోడ్ చేసేస్తాను. సో ఆ నెక్స్ట్ మళ్ళీ అదే 108 పార్ట్ 2 అని పెడతాను.
సో ఇంకో విషయం ఏంటంటే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ దీస్ వీడియోస్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కొద్దిగా అప్పుడప్పుడు కామెంట్ చేస్తే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.